ब्रेकिंग न्यूज़ हैदराबाद लो शवर्मा मूलंगा पलुवरु मृत्युवात पड़तुन्नारु आरोग्यालु पाड़ोपोयि आस्पत्रि पालवुतुन्नारु शवर्मा आरोग्यानिकि हानिकरमनि अवि तिंटे चस्तारनि बिग टीवी पलु कथनाल द्वारा अवगाहन कल्पिंचिना शवर्मा तयारी एंत अपरिशुभ्र वातावरणंलो चेस्तारो चूपिंचिना अवि तिनेवारि संख्य मात्रं तग्गडं लेदु तिनि चनिपोये वारि संख्य तग्गडं लेदु शवर्मा तिनेवारु अत्यधिकंगा विद्यावंतुलैन युवते कावडं गमनार्हं एंत अवगाहन कल्पिंचिना तामु तिंटूने उंटां आरोग्यं पाड संबंधित होटल पै फिर्यादु चेस्तूने उंटामन्नट्टुगा शवर्मा तिनेवारी तीरु कनिपिस्तुंदी। ताजागा अलवल पोलीस स्टेशन परिधिलोनी लोतुकुंट चवरस्तालो उन्न ग्रिल हाउस होटल्लो मूडो सारी शवर्मतिनि हास्पिटल पालय्यारु बाधितुलु ई होटल्लो इदिवरके शवर्मतिनि अनारोग्यं पालैन वारु उन्नारु वरुसगा मूडु सार्लु अधिकारुलु ई होटल्नु सीज़ कूडा चेशारु अयिनप्पटिकी ई होटल्लो शवर्म तिनेवारु आगटं लेदु होटल् याजमान्यं तीरु कूडा मारडं लेदु ग्रिल हाउस होटल्नु पूर्तिगा मूसेयालंटू स्थानिकुलु डिमांड् चेस्तुन्नारु। इधर कल लोत्कुंडा ग्रिल हाउस शवर्मा तिनाम जिंजर शवर्मा एक्स्ट्रा मैने को मारी तिनाम आ तिनापड़ी इला मोशन इला कड़पला मंट अदे चाल एफेक्ट वीलने वरकू दाँ मूपी ट्रई चाहिए को बालाना सें सूर्यनगर कॉलनी एंत वाटर तागना एम तग्तले एट्ला टाबेट वेकना तग्तले एंत इंजक्षन तग्तले आ स्टमक बर्निंग सेंसेशन असल आगत इंत वाटर तागना मोतम कड़प मंटे घोर आई कड़प अदे रोज तिना फिफ्ते तिना असल इपड़क तग्तले डेट 9th और 10th नईन्त असल तग्तले కిదంసన్కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హేమ లైవ్‌లో అందిస్తారు హేమ చెప్పండి ఇప్పటికే అలవాలు ఉన్న గ్రిల్ హౌస్ హోటల్లో అయితే మూడోసారి శవర్మతిని బాధితులైతే హాస్పిటల్ పాలయ్యారు అయినా కూడా అక్కడ హోటల్ యాజమాన్యం కానీ అక్కడ తినే వాళ్ళు కూడా దేంట్లో ఏ మార్పు రావట్లేదు అంటున్నారు అయితే ఇప్పటికైనా ఆ హోటల్ మూసివేసే అవకాశం ఉందంటారా ఎస్ వర్సగా ఒక వైపు గ్రేటర్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తుంటే మరొక వైపు కంటిన్యూగా కూడా ఎక్కడికక్కడ విచిత్రమైనటువంటి ఇన్సిడెంట్ షోట్ చేసుకుంటున్నాయి మొన్న బంజరిల్స్ పోలీస్ స్టేషన్ నందినగర్ లో మోమోసిని ఒకరు మృతి చెందగా మరికొంతమందికి అస్వస్థతకు గురయ్యారు వాళ్ళందరూ కూడా చికిత్స పొందుతున్నారు ఈ లోపే ఎక్కడికక్కడ ఇన్సిడెంట్స్ కూడా చోటు చేసుకుంటున్నాయి ప్రెజెంట్ మనం ఆల్వా లోతట్టు లోతుకుంట ప్రాంతంలో ఉన్నటువంటి గ్రిల్ హౌస్ దగ్గర ఉన్నాము ఇదే రెస్టారెంట్ లో గత కొద్ది రోజుల క్రితం అంటే గతంలో దాదాపు ఒక నెల రోజుల నుంచి ఇక్కడ శవర్మతో పాటు పూర్తిగా కూడా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ని ఇక్కడ అమ్ముతూ ఉంటారు అయితే గతంలో కూడా ఇక్కడ చాలా మంది ఆ శవర్మ కానివ్వండి ఇతర వస్తువులు ఏవైతే ఉంటాయో అలాంటి ఫాస్ట్ ఫుడ్ తినేసి వాళ్ళకి ఒక విధంగా అస్వస్థతకు గురయ్యారు కొంతమంది వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులకు కంప్లైంట్ ఇచ్చారు మూడు సార్లు కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇక్కడికి వచ్చి ఆ ఏదైతే శవర్మ సెంటర్ ఉందో దీన్ని క్లోజ్ చేశారు కానీ రీసెంట్ గా మరొకసారి ఇదేదైతే ఉందో శవర్మ సెంటర్ ని ఇక్కడ ఉన్నటువంటి ఓనర్స్ ఓపెన్ చేసి మళ్ళీ ఇక్కడ శవర్మలు అమ్ముతున్నటువంటి సమయంలో దాంతో పాటు మయోనీస్ కూడా ఇచ్చారని బాధితులు చెప్తున్నారు సో ఆ శవర్మ తిని మయోనీస్ తిన్నటువంటి సమయంలో రాజు బాల అనేటటువంటి ఆల్వల్లో ఇక్కడే దగ్గర దగ్గర ఒక 15 నిమిషాల దూరంలో ఉండేటటువంటి వాళ్ళిద్దరికీ కూడా ఒక్కసారిగా హెల్త్ అప్సెట్ అయిందని మోషన్స్ వామిటింగ్స్ వస్తున్నాయని చెప్పుకొచ్చారు అలానే మరొక 5 మంది కూడా ప్రస్తుతం ఇదే బారిన పడ్డామంటున్నారు కానీ షాప్ యాజమాన్యం మాత్రం మేము రోజుకి 600 దాకా ఈ శవర్మలు అమ్ముతాము ఎవరికీ లేనిది వీళ్ళకే ఎందుకు వచ్చింది ఇదంతా కూడా కావాలనే చేస్తున్నారు అంటున్నారు ఒకసారి మాట్లాడదాం ఇప్పుడు ప్రస్తుతం మీ దగ్గర శవర్మ తిని 6 మందికి హెల్త్ ఖరాబ్ అయింది అంటున్నారు కదా ఏం చెప్తారు దాని మీద अभी मोतम फेक उन्े मैडम इध वाटेडली पैन इधी नोनर माटड अभी ग्रिल ओनर इधर 400-500 मेबर्स इला तिंटा डेली इध 4-5 मेबर्स की इला इला आई की मोतम फेक उन्दी लोकल मीडिया चुनाव ओके इला लोकल मीडिया एवरुना वाले गत रूड सारा क्लोज कदा मैं मल्बी ओपन अभी सार तोटी पे मल्ल रिक्वेस्ट मल्ल ओपन मैं अंडरस्टा अट्ला नोटिस एम चेयले नोटिस मेम एक्सप्लेनेशन लेटर राशि मल्ल तरवा नोटिस इंसिडेंट अब फस्ट नोटिस क्लोज वी मेमेमेंटे मल्ल एक्सप्लेनेशन लेटर राशि मल्ल जीहेचमसी कमीशनर की
మళ్ళీ మా రెస్టారెంట్ అది 20 డేస్ క్లోజ్ చేసినాడు ఆల్రెడీ తర్వాత మేము సార్ తోటి రిక్వెస్ట్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తున్నాం అంటే ఫస్ట్ మీ దగ్గర ఫుడ్ బాలేదని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు తర్వాత మీరు ఎప్పుడైతే ఫుడ్ ఓపెన్ చేశారో అప్పుడు అంతా కూడా హైజీన్ మెయింటైన్ చేశారా డైలీ హైజీనిక్ మెయింటైన్ చేస్తా మేడం విదౌట్ హైజీనిక్ ఎట్లా నడుస్తుంది చెప్పండి హైజీనిక్ ఉంటేనే ఎవరైనా వచ్చి తింటాడు కదా ఇలా లైఫ్ తింటాడు లైఫ్ చేస్తా ఏమైనా ఉంటాయి 10 ఇయర్స్ నుంచి మీరు ఇక్కడ ఈ బిజినెస్ 12 ఇయర్స్ నుంచి చేస్తున్నాం బిజినెస్ ఎప్పుడు అట్లా ఎప్పుడు కాలే ఇప్పుడు 6 మంత్స్ నుంచి అయితేనే ఇట్లా ఇప్పుడు రీసెంట్ గా ఎవరైతే సవర్మ తిన్నారో వాళ్ళు ఏమంటున్నారు అంటే మయోనీస్ ఇచ్చారు అందులో అంటున్నారు మరి ఇప్పుడు మన దగ్గర మయోనీస్ బాన్ ఉంది కదా మీరు ఏ మయోనీస్ వాడుతున్నారు ఇది వెజ్ మయోనీస్ వాడుతున్నాం ఎగ్లెస్ మయోనీస్ అది వెజ్ మయోనీస్ అది ఎగ్ మయోనీస్ బ్యాన్ చేసిన కదా మేము కూడా బంద్ చేసినాం బంద్ చేసి ఆల్రెడీ 20 డేస్ అయినాయి ఇలా ఇప్పుడు ఎగ్లెస్ మయోనీస్ వాడుతున్నాం మేము ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు మళ్ళీ ఇప్పుడు మీరు ఆఫీసర్ దగ్గరికి వెళ్ళబోతున్నారా మళ్ళీ ఓపెన్ చేస్తారా అసలు ఏం నోటీస్ ఇచ్చారు మీకు నోటీస్ ఏం ఇయ్యలే మేడం ఏం చేయలే వచ్చి ఏం చేసినాడు అంటే లాక్ చేసి వెళ్ళిపోయినాడు బస్ తర్వాత ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది మీ దగ్గర రోటీ చేస్తారు కదా ఆ రోటీ చేసి ఆయన దానిపైన ఉమ్మి వేశాడు అని దానిపైన ఏం చెప్తారు అది మొత్తం ఫేక్ ఉన్నాయి అది ఎవరు అక్కడ నిలబడి తీసుకున్నాడు మా హోటల్ కి టార్గెట్ చేసినాడు అలా కనిపిస్తున్నా కదా ఆయన స్పిట్ చేసినా చేయలే అని మొత్తం ఫేక్ న్యూస్ ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం చెప్తుంది ఏంటంటే ఇదంతా కూడా కావాలనే చేస్తున్నారని చెప్తున్నారు మనం వీడియోలో చూసిన రోటీ తయారు చేసినటువంటి వ్యక్తి కూడా ఇతనే అయితే ఇతనే రోటీలు చేస్తున్నటువంటి సమయంలో స్పిట్ చేశాడని భయ్యా రోటీ చేసినప్పుడు స్పిట్ చేసామని చెప్పేసి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కదా దానిపైన ఏం చెప్తారు पूरा फेंक है जो रोटी बना रहा हूँ तो डालते समय उधर से वीडियो बाहर से लिया तो थूक के बना रहा हूँ तो खाने में कौन थूकता जी तो बना रहा हूँ यहाँ काम कर रहे हो गया 2 साल होने वाले हो गया సో మొత్తానికి అయితే ఇక్కడ ప్రెజెంట్ మనం ఈ గ్రిల్ రెస్టారెంట్ దగ్గర ఉన్నాము సో ఇక్కడ చూడొచ్చు ఇది ఆల్వాల్ చౌరస్తాలో కూడా ఉంది గతంలో కూడా ఇక్కడ అనేక సార్లు కంప్లైంట్ వచ్చాయి ముఖ్యంగా లోకల్గా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా షవర్మ తినాలన్నా లేదా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ తినాలన్నా 12 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంది ఆ టేస్ట్ బాగుంటుందని చెప్పి ఇక్కడికి వస్తుంటారు ఇక్కడ అంతా కూడా తందూరికి సంబంధించినటువంటి ఐటమ్స్ అమ్ముతూ ఉంటారు అయితే దాదాపు నెల రోజుల క్రితం ఇక్కడ మొదటగా ఈ గ్రిల్ సెంటర్ పైన ఒక కంప్లైంట్ వచ్చింది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఫుడ్ తయారు చేస్తున్నారో వాళ్ళు పూర్తిగా హైజీన్ మెయింటైన్ చేయకుండా మయోనీస్ అదంతా కూడా అంత అవుట్డేటెడ్ ఫుడ్ని యూజ్ చేస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ పెట్టినటువంటి మాంసాహారం ఏదైతే ఉందో అది కూడా ఎక్స్పైర్ అయిపోయినటువంటిది పెడుతున్నారని చెప్పేసి మొదటగా ఫుడ్ సేఫ్టీ అధికారులకు కంప్లైంట్ వచ్చింది ఆ సమయంలో ఇక్కడికి ఫుడ్ సేఫ్టీ అధికారులు వచ్చారు రైట్స్ నిర్వహించారు ఇక్కడ ఉన్నటువంటి సెటర్ని కూడా క్లోజ్ చేశారు అయితే తర్వాత వాళ్ళు వెళ్ళి ఆఫీ ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఆఫీస్కి వెళ్ళి జిహెచ్ఎంసీ అధికారులకు ఎక్స్ప్లెనేషన్ లెటర్ రాసి నెల రోజుల తర్వాత మరొకసారి దీన్ని ఓపెన్ చేశారు అప్పుడు మళ్ళీ మరొకసారి కంప్లైంట్ అవడంతో మరొకసారి క్లోజ్ చేశారు ఈసారి మాత్రం ఇక్కడ ఉన్నటువంటి బాల అదేవిధంగా రాజు అనేటటువంటి ఇద్దరు వ్యక్తులు గత 2 రోజుల క్రితం ఇక్కడికి వచ్చి షవర్మ తిన్నామని తిన్నటువంటి సమయంలో వాళ్లకు తిన్న వెంటనే మోషన్స్ వామిటింగ్స్ వచ్చాయంటూ మరొకసారి ఫుడ్ సేఫ్టీ అధికారులకు కంప్లైంట్ ఇచ్చారు ప్రస్తుతం వాళ్ళు వచ్చి కూడా సెటర్ ని క్లోజ్ చేశారు కానీ యాజమాన్యం మాత్రం ఎంత కావాలనే చేస్తున్నారు ప్రతిరోజు మేము స్విగ్గీ ఆర్డర్స్ అయితే హేమ ఇప్పుడైతే మనం అక్కడ ఉన్న ఆ హోటల్ యాజమాన్యులు చెప్పడం కూడా చూస్తున్నాము ఎందుకంటే మా మీద కావాలని ఇలా చేస్తున్నారని చెప్పేసి అలాగే ఒక పక్క వారు చెప్పే మాటలు విన్నాం మరో పక్క అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే వెళ్ళడం జరిగింది షట్టర్ క్లోజ్ చేయడం జరిగింది అంటే ఇక్కడ హోటల్ యాజమాన్యులు ఏమైనా తప్పు చెప్తున్నారా లేదంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు కఠిన చర్యలు తీసుకోవట్లేదు అంటారా ఎందుకంటే మనం తరచుగా ఇప్పటికే 3 సార్లు జరిగినా కూడా మరోసారి కూడా అక్కడ షవర్మా తిని అయితే బాధితులు హాస్పిటల్ పాలవడం చూస్తున్నాము అసలు దీనిలో ఎంతవరకు ఏది నిజం ఉంది ఎక్కడ రాంగ్ జరుగుతుంది దీన్ని ఎలా చూడాలంటారు ఎస్ ఖచ్చితంగా ఒకవైపు యాజమాన్యాలు చెప్పిన అంటే ప్రజెంట్ షాప్కి సంబంధించిన ఓనర్స్ చెప్పింది ఎంతవరకు నిజం అనేది పక్కన పెడితే ప్రజెంట్ ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా స్ట్రిక్ట్గా లేరనే చెప్పుకోవచ్చు ఎందుకంటే జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ నుంచి తమకు వచ్చినటువంటి అంటే ట్విట్టర్ ద్వారా సోషల్ మీడియా ద్వారా మోర్ ఓవర్ కొన్ని డైరెక్ట్ కంప్లైంట్స్ ద్వారా లేదంటే మనలాంటి మీడియాలు ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు చెప్తున్నటువంటి ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని ఆ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎవరైతే డైరెక్ట్ హెడ్ ఆఫీస్ నుంచి వెళ్ళి రైట్స్ చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా గమనిస్తున్నారు ఫుడ్ శాంపిల్స్ తీసుకొని వెళ్తున్నారు అక్కడ ఏమాత్రం తేడా ఉందని వెంటనే నోటీసులు ఇస్తున్నారు కొన్ని హోటల్స్కి లైసెన్స్ రద్దు చేస్తున్నారు కానీ అదంతా హెడ్ ఆఫీస్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ చేస్తున్నారు కానీ ఈ చిన్న చిన్న ఎవరైతే జోనల్ లెవెల్లో ఉంటారో జోన్స్ వైజ్గా ఉన్నటువంటి ఆఫీసర్స్ మాత్రం ఒక్కసారి వాళ్ళు వచ్చి శాంపిల్స్ అన్నీ తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఒక 2-3 రోజులు తూతు మంత్రంగా ఇలా క్లోజ్ చేస్తున్నారా లేదా చూస్తున్నారు తర్వాత లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా పర్మిషన్స్ ఇస్తున్నారని అయితే
అర్థమవుతుంది. ఒకవైపు పైన ఆఫీసర్స్ వచ్చి రైడ్ చేసి లైసెన్స్ ఇచ్చేసి నోటీసులు ఇచ్చి వెళ్తుంటే లోకల్ ఉన్న వాళ్ళు మాత్రం డబ్బుకి ఆశపడి వెంటనే వాళ్ళకి ఆ సరే మీరు ఓపెన్ చేసేసేయండి ఎవరు రారు కదా ఏం కాదు అని చెప్పి ఓపెన్ చేయిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి గ్రిల్ హౌస్ దగ్గర జరిగిన పరిస్థితి కూడా అదే. ఒకవైపు జిహెచ్ఎంసీ ఆఫీస్ నుంచి వచ్చి రైడ్స్ చేసి ఇక్కడ నోటీస్ ఇచ్చారు కానీ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఏం కాదు మీరు హైజీన్ పాటించండి అని కొన్ని డబ్బులు తీసుకొని వదిలేశారు అని అయితే ఇక్కడ అర్థమవుతుంది. ఇదైతే క్లియర్గా అర్థమవుతుంది. సో ఇలాంటి పరిస్థితుల వల్ల ఎవరికి భయం లేకుండా పోతుంది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రిల్ హౌస్ ఇన్సిడెంటే కాదు, చాలా దగ్గర మొన్న మయోనీస్ మోమోస్ హాట్ మోమోస్ మయోనీస్ కానివ్వండి, అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ కానివ్వండి, రిమన అన్ని ప్లేసెస్లో పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కానివ్వండి, కృతుంగ కానివ్వండి, రాఘవేంద్ర ఉడిపి హోటల్స్ కానివ్వండి, అన్నిటి దగ్గర కూడా ఇదే జరుగుతుంది. అక్కడికి వచ్చి ఆఫీసర్స్ అసలు కనీసం ఆ ఫుడ్ శాంపిల్స్ స్వీకరించిన తర్వాత వాటి రిపోర్ట్ రాకముందే లోకల్గా ఉన్నటువంటి అధికారులు పర్మిషన్స్ ఇవ్వడంతో వాళ్ళు పేటరేగిపోతున్నారు అక్కడ ఉన్నటువంటి హోటల్ సిబ్బంది. ఇదే కారణం వల్ల ఎన్నో హోటల్స్కి నోటీసులు ఇచ్చినా తిరిగి అవి మళ్ళీ ఓపెన్ అవుతున్నాయి, తిరిగి అదేవిధంగా మళ్ళీ వాళ్ళు ఫుడ్ సప్లై చేస్తున్నారు. పబ్లిక్ కూడా సరే నోటీసులు ఇచ్చేసారంటే వీళ్ళు మళ్ళీ మంచిగా హైజీన్ మెయింటైన్ చేస్తున్నారేమో, మంచి ఫుడ్ యూజ్ చేస్తున్నారేమో అని చెప్పేసి పబ్లిక్ కూడా తెలియకుండా వాళ్ళు వస్తున్నారు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే లోకల్ ఆఫీసర్స్ ఇస్తున్నటువంటి పర్మిషన్ వల్ల ఇదంతా జరుగుతుంది. ఒకవైపు ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ రైడ్స్ నిర్వహిస్తున్నారు. ఎవరైతే ఫుడ్ తిని వాళ్ళకి అస్వస్థకు గురయ్యారో వాళ్ళ దగ్గర బ్లడ్ శాంపిల్స్ని కూడా తీసుకుంటున్నారు, వాటికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు. మొన్న మోమోస్ ఇన్సిడెంట్ కూడా ఇదే జరిగింది, వాళ్ళకి సంబంధించిన అన్ని రిపోర్ట్స్ని కలెక్ట్ చేశారు ఆ మయోనీస్ తినడం వల్లనే ఇదంతా జరిగిందని చెప్తున్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ షవర్మాతో పాటు ఇచ్చినటువంటి మయోనీస్ మాత్రం చాలా డేంజరస్గా ఉంటుందని డాక్టర్స్ చెప్తున్నారు. ఇందులో నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ఎగ్గు మయోనీస్ని బ్యాన్ చేసింది. కానీ ఇప్పుడు మనం ఉన్నటువంటి గ్రిల్ హౌస్ వాళ్ళు మాత్రం మేము వెజ్ మయోనీస్నే వాడుతున్నామని చెప్తున్నారు, కావాలనే కొంతమంది టార్గెట్ చేశారు మమ్మల్ని అని అయితే చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం అనేది చెప్పాల్సింది ఆఫీసర్స్, ఎందుకంటే ఇక్కడ ఆఫీసర్స్ తప్పు కూడా కనిపిస్తుంది. 3 సార్లు నోటీస్ ఇవ్వడం ఏంటి, 3 సార్లు ఇదే షాప్ని క్లోజ్ చేయడం ఏంటి, మళ్ళీ యథావిధిగా వీళ్ళు తెరుచుకోవడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనేది మాత్రం చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి ఒక దగ్గర ఫుడ్ తిన్న తర్వాత అక్కడ ఏదైనా కంప్లైంట్ వచ్చినా లేదంటే అక్కడ ఉన్నటువంటి శాంపిల్స్లో మొత్తం కూడా తప్పుందని తెలిస్తే వెంటనే దాన్ని క్లోజ్ చేయాలి, కానీ మళ్ళీ వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయడం అయితే చేయొద్దు అని అయితే నగరవాసులు కోరుతున్నటువంటి పరిస్థితి. సో ఈ గ్రిల్ హౌస్ ఇన్సిడెంట్ అయితే ప్రజెంట్ ఒక క్వశ్చన్ మార్క్గా మారింది. ఇందులో ఎవరిది తప్పుంది, నిజంగా యాజమాన్యంది తప్పుందా లేదంటే షవర్మ తిని ఇదంతా జరుగుతుందని చెప్తున్నటువంటి ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళది తప్పుందా, అసలు నిజంగా ఇందులో ఆఫీసర్ది ఎంత తప్పుందనేది మాత్రం ప్రజెంట్ సస్పెక్ట్గా మారినటువంటి సిచ్యువేషన్. 3 సార్లు నోటీస్ ఇచ్చి బంద్ చేసి మళ్ళీ ఏ విధంగా తెరిస్తే ఊరుకున్నారు ఆఫీసర్స్, ముఖ్యంగా లోకల్ ఆఫీసర్స్ ఎందుకు ఊరుకున్నారు. మోరోవర్ హెడ్ ఆఫీస్ నుంచి వచ్చి ఒక్కసారి ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఇక్కడ రిపీటెడ్గా కంప్లైంట్స్ వస్తుంటే ఎందుకు దీనిపైన సరైనటువంటి యాక్షన్ ఎందుకు తీసుకోలేదు అనేది మాత్రం ప్రస్తుతం ఆఫీసర్స్ దీనిపైన ఆన్సర్ చెప్పాల్సినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ.